కార్ల్ మార్క్స్ 19th century కమ్యూనిజం అనే థియరీని ప్రపోజ్ చేశాడు. కమ్యూనిజం ఎమర్జ్ అవ్వడానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంగ్లాండ్లో జరుగుతున్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల రెండు కొత్త సోషల్ క్లాసెస్ ఎమర్జ్ అయ్యాయి. ఒకటి క్యాపిటలిస్ట్, వీళ్ళనే బుర్జువాజీ అంటారు. సెకండ్, ఫ్యాక్టరీస్లో పనిచేసే వర్కింగ్ క్లాస్, వీళ్ళనే ప్రొలెటేరియట్ అంటారు. ఫ్యాక్టరీ ఓనర్స్ని క్యాపిటలిస్ట్ క్లాస్ ఆర్ బుర్జువాజీ అంటాం, ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళని వర్కింగ్ క్లాస్ ఆర్ ప్రొలెటేరియట్ అంటాం. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే బుర్జువాజీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, గోల్ ఆర్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళది మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం అన్నమాట, మ్యాక్సిమం సంపాదించడం. బుర్జువాజీ చాలా లో శాలరీస్ ఇచ్చి వర్కర్స్ చేత పని చేపిస్తారు. వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా బ్యాడ్ ఉంటాయి, అంటే వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు వాళ్ళ చేత పని చేయించి. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ థియరీ అని చెప్తుందంటే, ఏదో ఒక టైంలో వర్కర్స్ అందరూ రెబల్ అవుతారు, అంటే క్యాపిటలిస్ట్ క్లాస్కి ఎదురు తిరుగుతారు అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్. అప్పుడు ఒక వైలెంట్ బ్లడీ రెవల్యూషన్ ఆర్ సింప్లీ వార్ జరిగి క్యాపిటలిస్ట్ క్లాస్ని చంపేసి, లేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీస్ని టేక్ ఓవర్ చేసేసి వర్కర్స్ రూలర్స్ అయిపోతారు అన్నమాట, అందరు వర్కర్స్. దీన్నే కార్ల్ మార్క్స్ డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్ అంటాడు, అంటే పవర్ మొత్తం వర్కర్స్ చేతిలో ఉంటుంది అన్నమాట. కమ్యూనిజం అనే వర్డ్లోనే కమ్యూనిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు, రూల్ ఆఫ్ కమ్యూనిటీ అనమాట సింపుల్గా చెప్పాలంటే. కార్ల్ మార్క్స్ టెర్మినాలజీ చెప్పాలంటే డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్. కమ్యూనిజంలో లాస్ట్కి అసలు గవర్నమెంట్ అంటే స్టేట్ ఉండదు, మనీ ఉండదు, ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మనకు సొంత ల్యాండ్, కంపెనీ, కార్, బైక్ ఏమి ఉండకూడదు. రిచ్ పూర్ అనే ఒక సోషల్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండకూడదు, క్లాస్లెస్ సొసైటీ అనమాట. ఎప్పుడైతే స్టేట్ లేకుండా వర్కర్స్ అందరూ పనిచేసి మనీ అనే కాన్సెప్ట్ లేకుండా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారో అప్పుడు కమ్యూనిజం ఎస్టాబ్లిష్ అయినట్టు. దీన్నే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ హిస్ టు నీడ్. కమ్యూనిజం థియరీని ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఏంజెల్స్ ఇద్దరు కలిసి రాసిన బుక్ ఇది. కానీ కమ్యూనిజంని చేంజెస్ చేసి ప్రాక్టికల్ ఫామ్లో ఎస్టాబ్లిష్ చేశారు యుఎస్ఎస్ఆర్లో జరిగింది అదే అనమాట. తర్వాత చైనా, క్యూబా, వియత్నాం, నార్త్ కొరియా, కంబోడియా ఈ కంట్రీస్ కూడా యుఎస్ఎస్ఆర్ ప్రెషర్ వల్ల కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేశాయి. కమ్యూనిజంని ప్రాక్టికల్ ఫామ్లో మార్క్సిజం, లెనినిజం అంటారు. ఎందుకంటే రష్యాలో ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని వ్లాడిమిర్ లెనిన్ ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ఒక కొత్త వేరియంట్ డెవలప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు లెనిన్. లెనిన్ కూడా ఒక మార్క్సిస్ట్ అనమాట. దాన్నే ఏదైతే లెనిన్ ఒక కొత్త వేరియంట్ కనిపెట్టాడో దాన్ని లెనినిజం అంటారు. 1917 నవంబర్లో రష్యాలో బోల్షివిక్ రెవల్యూషన్ జరుగుతుంది. బోల్షివిక్ పార్టీకి లెనిన్ లీడర్ అనమాట. సో రెవల్యూషన్ లీడ్ చేసింది కూడా వ్లాడిమిర్ లెనిన్. రెవల్యూషన్ సక్సెస్ అయిన తర్వాత రష్యా సోవియట్ రష్యాగా చేంజ్ అయిపోతుంది. సోవియట్ రష్యాకి ఫస్ట్ అండ్ ఫౌండింగ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ వ్లాడిమిర్ లెనిన్. తర్వాత 1922లో యుఎస్ఎస్ఆర్ ఆర్ సింప్లీ సోవియట్ యూనియన్ ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఫామ్ అవుతుంది. కమ్యూనిజంలో ఇంకో మెయిన్ స్లోగన్ ఏంటంటే వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యూనైట్. సో కార్ల్ మార్క్స్ ఐడియా కమ్యూనిజంని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయడం అనమాట. హిట్లర్కి కూడా కమ్యూనిజం ఒక మెయిన్ ఎనిమి అని చెప్పాలి. జర్మనీలో కూడా కమ్యూనిజం రైజ్ అయిపోతుంది అని. కమ్యూనిజం ఇంపాక్ట్ చాలా కంట్రీస్లో ఉంది ఇప్పటికి కూడా. మన కంట్రీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కేరళలో సిపిఎం పార్టీ పవర్లో ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. కానీ గవర్నమెంటే లేకుండా సొసైటీ ఉండాలి అంటే మనుషులందరూ పర్ఫెక్ట్గా ఉండాలి, యూటోపియా అంటాం మన. సో కమ్యూనిజం అనేది అన్రియలిస్టిక్ అనమాట. అండ్ కమ్యూనిజం ఒక బ్లడ్డీ రెవల్యూషన్ని ప్రమోట్ చేస్తుంది. సో ఎంతోమంది చచ్చిపోతారు, విచ్ ఇస్ అన్నెసెసరీ. కమ్యూనిజంలో మానిటర్ చేసేదానికి గవర్నమెంట్ ఏమి ఉండదు కాబట్టి కరప్షన్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకో ఫ్లా ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా తక్కువ పనిచేసి చాలా ఎక్కువ వేరే ఒకరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈవెన్చువల్గా మీ మీద అందరికీ కోపం వస్తుంది. కమ్యూనిజం అనేది వర్కౌట్ అవ్వాలంటే 100% పాపులేషన్కి కమ్యూనిజం జెన్యున్గా నచ్చాలి, ఆ ఐడియాలజీని వాళ్ళు ఫాలో అవ్వాలి. కానీ హ్యూమన్ నేచర్ అది కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ కమ్యూనిజం.